బైబిల్ మిషను నాయకుడు కలువరి నాథుని ప్రియసుతుడు ఫాదరు దేవదాసు అందరికీ మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట ఈ పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక ఆమేన్. అందరికీ మరణాత ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. మరి దావీదు గారు రాస్తున్నటువంటి కీర్తనల గ్రంథములో నుండి 78వ కీర్తనలో 69వ వచనాన్ని మనం చదువుకుందాం. 78వ కీర్తనలో 69వ వచనం. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నేటి దినమున నీ పరిశుద్ధ గ్రంథములో నుండి నీ పరిశుద్ధ వాక్యమేం చదువుకొని ధ్యానించుటకు నీ ఎదుట మేము కనబడుచు ఉన్నాము. మా అందరి శరీరమును ప్రాణమును ఆత్మను మీ స్వాధీనమందు ఉంచుకొని దేవా నీ పరిశుద్ధాత్మచేత మమ్మల్ని నింపి నీ సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్మ తండ్రి గారి ద్వారా మాకు బోధించవలసిన సంగతులను బోధించండి. మీ మహిమ రాకడకు రాజ్యమునకు మా ప్రతి ఒక్కరిని వధువు సంఘంగా సిద్ధపరచుకొని మహిమనందుకొనుమని ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత ప్రియమైన దేవుని పిల్లలారా, త్వరగా వరుడుగా వచ్చున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం ఎక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగములో మరి పరిశుద్ధ మందిరమును గుర్చినటువంటి సంగతిని మరి దేవుడు వ్రాయించినటువంటి వారుగా ఉన్నారు. దావీదు గారు మందిరము యొక్క విశిష్టతను గ్రహించుకున్నటువంటి వారుగా ఉండి దేవుని స్తుతిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. మరి రెండవ రాకడకు సిద్ధపడుచున్నటువంటి మనము దేవుని యొక్క పరిశుద్ధ మందిరము యొక్క విలువేమిటో, రాకడకు దేవుని యొక్క మందిరం మనకు ఎలాగో ఉపయోగపడుతుందో అటు సంగతులను ఈరోజు వాక్యములో నుండి మనము ధ్యానించబోతూ ఉన్నాం. కాబట్టి మరి ఈరోజు నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏమిటంటే పరిశుద్ధ మందిరము రాకడ సిద్ధబాటు. పరిశుద్ధ మందిరము రాకడ సిద్ధబాటు. రాకడ సిద్ధబాటుకు దేవుని యొక్క పరిశుద్ధ మందిరము ఎలా ఉపయోగపడుచు ఉన్నదో తెలుసుకొనడానికి అంశమును మనము ధ్యానిస్తున్నటువంటి వారం ఉన్నాం. ప్రియులారా, సాధారణంగా ఈ నవంబర్ మాసములో మరి దేవుడు ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్ అంతట్లో కూడా రాకడ పండుగలు జరుగుచూ ఉన్నవి. మరి రాకడ పండుగలు, ప్రభు రెండవ రాకడలో వస్తున్నారు, ఆయన రాకడకు మనం వధువు సంఘంగా సిద్ధపడవలసినటువంటి వారమే ఉన్నాం, ప్రభు ఎప్పుడు వస్తే అప్పుడు మనము ఆయనతో కూడా వెళ్ళడానికి కావలసినటువంటి అర్హత కలిగిన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం, అర్హతను సంపాదించుకోవలసిన వారమై ఉన్నాము అనేటువంటి మరి రాకడ సిద్ధబాటును గురించి తెలియపరిచేటువంటి రాకడ పండుగలు విస్తారంగా జరిగి రాకడ సువార్త విస్తారంగా ప్రకటించటం అనేటువంటిది జరుగుతుంది, జరుగుచు ఉన్నది కూడా. కాబట్టి ఈరోజు మనము ఈ రాకడను గుర్చినటువంటి సిద్ధబాటు కొరకు దేవుని యొక్క పరిశుద్ధ మందిరము ఎలా ఉపయోగపడుతుందనేది తెలుసుకొనబోతూ ఉన్నామని ముందుగా మీకు తెలియపరచిన వాడిని ఉన్నాను. వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 78వ కీర్తన 69వ వచనంలో చూస్తే, తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యము స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను అనే విషయం. దేవుని యొక్క పరిశుద్ధ మందిరము అంతరిక్షముతో పోల్చబడి ఉన్నది, భూమితో పోల్చబడి ఉన్నది. అంతరిక్షము
లేకపోతే ఆకాశములు. దేవుడు ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనే విషయం మనం చూడగలుగుతాం. దేవుడు సృజించినటువంటి ఆకాశముతోనూ భూమితోనూ మందిరమును సమానమైనదిగా ఎంచినటువంటి వాడుగా ఉన్నాడు అని దావీదు గారు తెలియపరుస్తూ ఉన్నారు. దేవుడు అంతరిక్షాన్ని కట్టి ఉన్నాడు, భూమిని ఆయన నిత్యము స్థాపించి ఉన్నాడు, అలాగే తన పరిశుద్ధ మందిరమును మన చేత కట్టించిన వాడుగా ఉన్నాడు. ఆకాశముతోనూ భూమితోనూ దైవ మందిరము పోల్చబడి ఉండుట ఎంత విశిష్టమైనటువంటి సంగతో మనం గ్రహించుకోవాలి. ప్రియులారా, కీర్తనల గ్రంథము 8వ సంకీర్తన 3వ వచనములో చూస్తే, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. 4వ వచనం, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు అని వాక్యంలో ఉన్నది. కాబట్టి నీ చేతి పని అయిన నీ ఆకాశములు అంటే దేవుడు ఆకాశమును తన చేతితో చేస్తున్న వాడుగా ఉన్నారు అనే విషయము ఈ వాక్యంలో స్పష్టమవుతున్నది. దేవుడు ఆకాశమును చేతితో చేస్తున్న వాడుగా ఉన్నాడు. అలాగే భూమి విషయంలోనికి వచ్చినట్లయితే, మరి కీర్తనల గ్రంథము 95వ సంకీర్తన 5వ వచనములో చూస్తే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను అని మనం చూస్తాం. కాబట్టి ఆకాశము ఆయన చేతి పని ఉన్నది, ఆయన హస్తములు భూమిని నిర్మించినవి. ఈ రెండింటినీ కలిపి ఇంకా మనం చూస్తే కీర్తనల గ్రంథము 102వ సంకీర్తన 25వ వచనంలో చూస్తే, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఎంత క్లియర్గా ఉన్నదో చూడండి. దేవుడు ఆకాశమును భూమిని తన హస్తములతో చేస్తున్న వాడు ఉన్నారు. ఆయన చేతి పని అయ్యున్నవి ఆకాశము భూమి. దేవుడు ఆకాశమును తన చేతితో చేశాడు. మనం ఆకాశమును గనక మనము చూసినట్లయితే అది దేవుని యొక్క మహిమను వివరించుచు ఉన్నది. భూమిని చూసినట్లయితే దేవుని యొక్క అద్భుతమైనటువంటి సర్వశక్తిని మరి తెలియపరుచు ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, కీర్తనల గ్రంథము 19వ సంకీర్తన 1వ వచనంలో చూస్తే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అని వాక్య గ్రంథం ఉన్నది. ఈ ఆకాశం సంగతి భూమి సంగతి ఎందుకు చెబుతూ ఉన్నాను అని అంటే, దేవుని యొక్క పరిశుద్ధ మందిరములో మనము రాకడకు సిద్ధపడడానికి మొదట వీటిని గురించినటువంటి విషయము మనకు అవగాహన వస్తే, అప్పుడు మనం మందిరం యొక్క ప్రత్యేకత ఏమిటో, అవసరత ఏమిటో, దాని విశిష్టత ఏమిటో మనము అర్థం చేసుకోగలుగుతాం. అందుకని ముందు ఆకాశము సంగతి భూమి సంగతి వాక్యంలో ఏం రాయబడి ఉన్నదో వాటిని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 68వ సంకీర్తన 34వ వచనములో చూసినట్లయితే, దేవుని యొక్క బలాతిశయమును, దేవునికి బలాతిశయమును ఆరోపించుడి, మహోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు, అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. దేవుని యొక్క బలము ఎక్కడ అతిశయముగా కనబడుతూ ఉన్నది అని అంటే ఆకాశములోను అంతరిక్షములోను. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి మనము ఈ ఆకాశమును లేక అంతరిక్షమును మనము పరీక్షించినప్పుడు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క బలమును మనము గుర్తించగలుగుతాము. ఇది మనకు స్పష్టంగా తెలియచూ ఉన్నది. మరి శాస్త్రవేత్తలైనటువంటి వారు వాటిని పరిశీలిస్తూ ఉన్నారు. మరి వారికి ఇప్పటి వరకు అంతు చిక్కని అనేకమైనటువంటి విషయములు ఉన్నవి అనేటువంటి తెలుసుకొని, దేవుడు ఎంత జ్ఞానము కలిగిన వాడు, ఎంత శక్తి కలిగిన వాడు అని దేవుని ఘనపరుస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథము 85వ సంకీర్తన 11వ వచనంలో మనం చూసినట్లయితే, భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును అని. భూమిలో నుండి ఏమో సత్యము వస్తూ ఉన్నది, నీతి ఏమో ఆకాశములో నుండి వస్తూ ఉన్నది.
కాబట్టి ఆకాశము నీతిని మనకు తెలియజేస్తూ ఉంటే భూమి మనకు సత్యమును తెలియపరుస్తూ ఉన్నది. భూమి నుండి సత్యం వస్తూ ఉన్నది, ఆకాశము నుండి నీతి వస్తూ ఉన్నది. కీర్తన గ్రంథం 47వ సంకీర్తన 7వ వచనములో చూస్తే, దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి అనే మాట మనం అక్కడ చూస్తాం. సర్వభూమికి ఆయన రాజయ్యున్నాడు. ఆయన ఆకాశమును చేశాడు, భూమిని చేశాడు. ఆకాశమేమో నీతిని ఇస్తూ ఉన్నది, భూమి ఏమో సత్యముని ఇస్తూ ఉన్నది. ఆకాశము భూమి చేతి పనులయున్నవి. భూమికి దేవుడు మరే రాజయ్యున్నాడు. ఇక్కడ మనము చూసినట్లయితే ఈ ఆకాశము భూమి ఇవన్నీ కూడా దేవుని యొక్క ఘనమైనటువంటి స్థితిని, సర్వశక్తిని తెలియజేస్తూ ఉన్నవి. ప్రియ దేవుని పిల్లలారా, ఇలాంటి ఆకాశమును దాటి, ఇలాంటి భూమిని దాటి మనము ఎక్కడికైనా వెళ్ళి దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోగలమా? మనము దాక్కొనగలిగినటువంటి స్థలం ఉన్నదా? ప్రియ దేవుని పిల్లలారా, వాక్యమందు మనము చూసినట్లయితే కీర్తనల గ్రంథము 50వ సంకీర్తన 4వ వచనమును మనం చదువుకుంటే, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకునే నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. పైనున్నటువంటి ఆకాశమును, క్రిందున్నటువంటి భూమిని, ఈ రెండింటినీ ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఏమిటి అనంటే, నా జనులైనటువంటి వారిని, భక్తులైనటువంటి వారిని సమకూర్చండి. ఎందుకు అంట, ఆయన తీర్పు తీర్చబోతూ ఉన్నాడంట, న్యాయం తీర్చబోతూ ఉన్నాడంట. మరొకసారి చూద్దాం, 50వ సంకీర్తన 4వ వచనం నుండి, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుడికై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. 7వ వచనం కూడా చూద్దాం, నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి, నేను దేవుడను, నీ దేవుడను, నీ మీద సాక్ష్యము పలికెదను. దేవుడు న్యాయం తీర్చబోతూ ఉన్నాడు. ఆకాశానికి భూమికి ఏమో దేవుడు నా ప్రజలైనటువంటి వారిని సమకూర్చమని ఆజ్ఞాపించిన వాడుగా ఉన్నాడు. అంటున్నాడు ప్రజలైనటువంటి వారితో, మనుషులైనటువంటి వారితో ఆయన అంటూ ఉన్నాడు, నేను మీ మీద సాక్ష్యం పలకబోతూ ఉన్నానంటున్నాడు. ఇదంతా ఏం తెలియజేస్తుంది మనకు అనంటే, దేవుని యొక్క తీర్పును గురించినటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. నేనంటున్నాను, 7 ఏళ్ల శ్రమలు అయిపోయిన తర్వాత, 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఆయన తీర్చబోయేటువంటి మహాతీర్పును గురించినటువంటి విషయము మనము ఆలోచన చేసుకొని రాకడ వరకే మన జీవితము మరి నిర్ణయించబడింది. రాకడకు మనం సిద్ధపడితేనే ఆ తీర్పు దినాన నరకం అగ్నిగుండం తప్పించుకొని పరలోకంలోనికి చేరగలుగుతాము. కాబట్టి ప్రభు యొక్క రాకడకు మనము సిద్ధపడి దైవరాజ్యములోనికి, 7ఏళ్ల విందులోనికి చేరగలిగేటువంటి అర్హతను మనం సంపాదించుకుంటే మనం నిత్య జీవంలో బ్రతకగలిగేటువంటి వారం కాగలుగుతాము అని జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రే దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆకాశానికి భూమికి దేవుడు ఆజ్ఞాపించి అందరినీ సమకూర్చు, నేను న్యాయం తీర్చబోతున్నాను అని అంటే, దేవుడు తీర్చేటువంటి న్యాయమును, తీర్పును తప్పించుకొని మానవుడు ఎక్కడికి పోలేడు. అయితే దేవుని యొక్క తీర్పు దినమున దైవ సన్నిధిలో మరి అగ్నిగుండములో, నరకములో పడేటువంటి పరిస్థితి లేకుండా పరలోకములోనికి చేరాలి అని అంటే, ఒక్క చోటకి వెళ్ళడం అనేటువంటి దారి మనకున్నది. ఆ దారే దేవుని మందిరం, ఆ దారే దేవుని మందిరం. కాబట్టి ఆకాశములో ఎక్కడెక్కడికో మనం వెళ్ళలేము, భూమి మీద ఎక్కడెక్కడికో మనం వెళ్ళలేము, దేవుని యొక్క మందిరములోనికి మనం వెళ్ళగలము. కాబట్టి దేవుని మందిరములోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మనము దేవుని తీర్పు దినమున, ఆయన న్యాయం తీర్చే దినమున పరలోకములోనికి చేరగలిగినటువంటి మరి అర్హతను, జీవితాన్ని సంపాదించుకోగలము. కాబట్టి మన ఆత్మరక్షణ, ప్రాణరక్షణ ఎక్కడ మనము సంపాదించుకోగలమనంటే, దేవుని పరిశుద్ధ మందిరములోనే.
కాబట్టి మందిరమును నిర్లక్ష్యం చేయవద్దు. దైవ సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం అనేటువంటి విషయాన్ని తృణీకరించవద్దు. ప్రతి మానవునికి కూడా, ప్రతి విశ్వాసికి కూడా రక్షణ ఇచ్చేది దేవుని మందిరమే. ఈ కడవరి దినాలలో దైవ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళేవారు ఎంతోమంది ఉన్నారు. దేవుని మందిరం యొక్క విలువేంటో ఎరగనటువంటి వారు ఉన్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు ఆకాశమును మరి చేసినట్లుగా, భూమిని చేసినట్లుగా తన మందిరమును, పరిశుద్ధ మందిరమును మన కొరకు ఆయన కట్టించిన వాడుగా, ఇచ్చినవాడుగా ఉన్నాడు. వాక్యంలోనికి వెళ్ళినట్లయితే వివరాలను మనము చాలా స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. చూడండి, కీర్తనల గ్రంథము 135వ సంకీర్తన 6వ వచనములో చూసినట్లయితే, ఆకాశమందును, భూమి యందును, సముద్రమందును, మహాసముద్రములన్నింటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఆకాశమందు, భూమి యందు, సముద్రమందు, మహాసముద్రముల అన్నింటి యందును ఆయన తన ఇష్టమంతటిని జరిగించేవాడు. కాబట్టి ఇప్పుడు ఆకాశములో తన ఇష్టము ఆయన జరిగిస్తూ ఉన్నాడు, భూమి మీద తన ఇష్టం జరిగిస్తూ ఉన్నాడు, సముద్రములో తన ఇష్టమును జరిగిస్తూ ఉన్నాడు, మహాసముద్రములన్నింటిలో కూడా తన ఇష్టమును జరిగిస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు దేవుని పూర్తి ఇష్టము, లేకపోతే ఆయన తనకిష్టమైనదంతయు జరిగిస్తున్నటువంటి స్థలములో ఉన్నటువంటి నీవు, నేను, మనము దేవునికి ఇష్టమైనది మనం జరిగించకపోతే ఆయన తనకిష్టమైంది ఆయన చేయబోతున్నాడు. ఆయన తన ఇష్టం అంతటినీ జరిగించబోతూ ఉన్నాడు. ఆయన ఎడల భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన తన ఇష్టమంతా జరిగించి కృపను, రక్షణను, నిత్యజీవాన్ని వారిని ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు. ఆయన ఎందు భయభక్తులు కలిగి లేకపోతే వారి ఎందు తన ఇష్టమంతా జరిగించి ఆయన కోపమును, ఉగ్రతను పంపించి శిక్షించి నరకములు, అగ్నిగుండంలో పడేసేవాడు అయి ఉన్నాడు. తను ఏది ఇష్టపడతాడో అది పూర్తిగా జరిగించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. ఇప్పుడు మనం జాగ్రత్త పడద్దాం. తన ఇష్టమంతా జరిగించగలిగినటువంటి, ఆకాశమును, భూమిని చేసినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు వాటికి ఆజ్ఞాపించి మనల్ని సమకూర్చమని, తీర్పు తీర్చాలి, న్యాయమైన తీర్పు తీర్చాలి అని సమకూర్చమన్నటువంటి దేవుడు మనకు ఆయన తీర్పు తీర్చేటువంటి సమయమందు తన ఇష్టమంతా జరిగిస్తాడు. ఆయన ఇష్టంలో మనం ఉన్నామా లేదా? ఆయన మనలను ఇష్టపడి పరలోకములోనికి చేర్చుకునేటువంటి ఇష్టంలో మనం ఉన్నామా లేదా మనం పరీక్షించుకోవద్దా? కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనం ప్రార్థన చేసుకుంటున్నాం, రాకడ సిద్ధపడుతూ ఉన్నాం, రెండో రాకడ ప్రభు వస్తారు, మనల్ని తీసుకొని వెళ్తారు అని అనుకుంటున్నటువంటి మనము దేవుని మందిరమును నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే దేవుని ఇష్టమందు మనము ఉండలేము. ఆయన రాజ్యములోనికి చేరే ఇష్టమైనటువంటి కార్యములు ఆయన మన పట్ల జరిగించరు. కాబట్టి మనము దేవునికి సంతోషకరమైనటువంటి, దేవుడు మనల్ని చూసి ఇష్టపడి పరలోకంలోనికి చేర్చుకునే రీతిగా మనం జీవించడానికి చేయవలసిన పని ఏంటంటే దేవుని పరిశుద్ధ మందిరములోనికి వెళ్ళి దేవుని ఆరాధించడము. ఇప్పుడు చూద్దాం వాక్యంలోనికి వచ్చి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయము 8-9 వచనములను మనం చూసినట్లయితే, మీ పితరుల వలె మీరు అవిధేయులుగాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనములో మనం చూసినట్లయితే ఏమని చెప్తూ ఉన్నాడంటే, మీ పితరుల వలె మీరు అవిధేయులుగా ఉండొద్దు, యెహోవాకు లోబడి ఉండండి, దేవునికి లోబడి ఉండండి. ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరచినటువంటి ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించండి. దేవుని యొక్క పరిశుద్ధ మందిరము శాశ్వతంగా ఆయన పరిశుద్ధపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ సంగతి మనకెందుకు అర్థం కావడం లేదు?
ప్రేమైన దేవుని పిల్లలారా, మందిరములో దేవుని ఆరాధించాలి, మందిరములో దేవుని కీర్తించాలి, మందిరములో దేవుని వాక్యం ధ్యానించాలి, మందిరములో దేవుని కానుకలు సమర్పించాలి, మందిరములో దేవుని దీవెనలు పొందుకోవాలి, మందిరములో మన విజ్ఞాపనలు దేవునికి తెలియపరచుకోవాలి, మందిరములో దైవ సన్నిధులు దేవుని యొక్క సర్వ సంపదలు ఆశీర్వాదములు సంపాదించుకోవాలి అని నేటి దినములో క్రైస్తవ సంఘములో మరి విశ్వాసులు గ్రహించుకోలేకపోతూ ఉన్నారు. మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఎక్కడున్నా కానీ దేవుని వాక్యమే కదా. ఎక్కడెక్కడో హోటల్స్లో దేవుని వాక్యం వింటూ ఉన్నారు, ఎక్కడెక్కడో షెడ్యూల్లో దేవుని వాక్యం వింటూ ఉన్నారు, ఎక్కడెక్కడో స్టేడియముల్లో దేవుని వాక్యం వింటూ ఉన్నారు. దేవుని ఆరాధించడానికి ఆరాధన దినమైన దైవ సన్నిధిలో దేవాలయంలోనికి పరిశుద్ధ మందిరములోనికి వెళ్ళలేకపోతూ ఉన్నారు. దేవుని ఉగ్రతకు గురెవరా అంటున్నాను నేను. నేను వాక్యంలో ఉన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. చూడండి, ఆయన అంటున్నాడు, ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీదికి నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. దేవుని మందిరములోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించి, అయా నీ మహోగ్రత మా మీదకి రాకుండా దాన్ని మా మీద నుంచి తొలగించండి, నీ కృప మాత్రమే, నీ ప్రేమ మాత్రమే, నీవిచ్చే రక్షణ మాత్రమే, నీవిచ్చే మహిమ మాత్రమే మేము పొందుకోగలిగేటట్లుగా మమ్మల్ని పరిశుద్ధపరచండి, మా దోషములు పాపములు నీ రక్తం చేత కడగండి, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి, దేవా మమ్మల్ని కరుణించండి అని దేవుని యొక్క మందిరములో మనం ప్రార్థించవలసినటువంటి వారమే ఉన్నాం. మందిరములో అడుగు పెట్టకుండా, మందిరములో ప్రవేశించకుండా, మందిరములో దేవుని ప్రార్థించకుండా, మందిరములో దేవుని దీవెనలు పొందుకోకుండా మందిరమునకు దూరముగా ఉంటే రేపటి దినమున దేవుడు ఆయన మహోగ్రతను మీదికి పంపిస్తే తట్టుకోగలమా? ఆయన మహోగ్రత మన మీదకి రాకుండా ఎక్కడికైనా వెళ్ళి దాక్కోగలమా? ఆయన ఏమంటున్నాడు, ఆకాశము నేను నిర్మాణం చేశాను, భూమిని నేను నిర్మాణం చేశాను, ఆకాశమునకు భూమికి నేను ఆజ్ఞ ఇచ్చాను ప్రజలందరినీ సమకూర్చమని, సముద్రము నాది, మహా సముద్రములన్నీ కూడా నావి, వాటన్నింటిలోనూ నా చిత్తమును పూర్తిగా జరిగిస్తున్నా, ఇష్టమును సంపూర్తిగా నేను జరిగిస్తూ ఉన్నాను. అలాంటప్పుడు నువ్వు ఎక్కడికి తప్పించుకుపోతావు? ఇదిగో నీవు రక్షణ పొందాలి అనంటే, నువ్వు పరిశుద్ధ జీవితం ఉండాలంటే, నా రాజ్యంలోనికి రావాలి అనంటే, ఇదిగో నీవు మందిరములోనికి ప్రవేశించి ప్రార్థించు. ఏమని? అయ్యా నీ మహోగ్రత మా మీద నుండి తొలగిపోవునట్లుగా చేయుము అని ప్రార్థించండి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అలాగే సంఖ్యాకాండం 8:19 మనం చూసినట్లయితే, ఆయన ప్రత్యక్ష గుడారములో ఇశ్రాయేలీల నిమిత్తము సేవ చేయుటకును, ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ఇశ్రాయేలీల లేవీయులను అహరోను కుమారుని అహరోను కుమారులను ఇచ్చి అప్పగించి ఉన్నాను. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ మందిరములో ప్రత్యక్ష గుడారములో సేవ చేయుట కొరకు, ఇశ్రాయేలు నిమిత్తము సేవ చేయుట కొరకు అహరోను గారిని అహరోను గారి కుమారులను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలు నిమిత్తం వారు సేవ చేయడానికి నియమించబడ్డారు, ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయడానికి వారు నియమించబడ్డారు. వారి దగ్గరికి వెళ్ళాలి, దేవాలయంలోనికి వెళ్ళాలి. చూడండి ఏమంటూ ఉన్నాడో, ఇశ్రాయేలీల పరిశుద్ధ మందిరమునకు సమీపించి, ఇశ్రాయేలీలు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీలకు సంభవింపకపోవును అని చెప్పాను. సంఖ్యాకాండము 8:19 ఈ విషయము స్పష్టంగా దేవుడు తెలియపరచిన వాడై ఉన్నాడు. ఏమంటున్నాడు, ఇదిగో నేను ఇశ్రాయేలు నిమిత్తం సేవ చేయడానికి లేవీయులను నేను ఏర్పాటు చేసుకున్నాను, అహరోను గారిని అహరోను గారి కుమారులను నేను ఏర్పాటు చేసుకున్నాను, ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయడానికి వారిని నేను ఏర్పాటు చేసుకున్నాను, కాబట్టి మీరు మందిరంలోకి వెళ్ళండి, వాళ్ళు ఎక్కడైతే నా మందిర సేవ చేస్తూ ఉన్నారో మీ కొరకు వారు ప్రాయశ్చిత్తం చేసేవారుగా ఉన్నారు, మీ నిమిత్తం వాళ్ళు సేవ చేసేవారుగా ఉన్నారు, కాబట్టి అటు మందిరంలోనికి మీరు వెళ్ళండి, వెళితే అప్పుడు మీకు ఏ తెగులు రాకుండా నేను చేయగలుగుతాను అని. ఇప్పుడు లోకంలో రకరకాలైనటువంటి తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. రెండవ రాకడ సమయంలో ఇంకెన్ని భయంకరమైన తెగుళ్ళు వస్తాయో, మనకు ఏ తెగులు రాకుండా, మన కుటుంబానికి మనకు ఏ జాడ్యము రాకుండా, ఏ తెగులు రాకుండా, ఏ రోగము రాకుండా మనము దేవుని బిడ్డలుగా జీవించడానికి దైవ సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి విషయం దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది.
నేనేమంటూ ఉన్నానంటే రాకడ వరకు మనము దైవ మందిరములో మన జీవితమును గడుపుకుంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలము పరిశుద్ధ మందిరము మనల్ని రాకడలో మనము ప్రభువుతో పాటు వెళ్ళగలిగినటువంటి పరిశుద్ధులుగా మనల్ని సిద్ధపరుస్తుంది. కాబట్టి దేవుని మందిరము యొక్క విశిష్టత, దేవుని మందిరం యొక్క గొప్పతనము, దేవుని మందిరం యొక్క అవసరము గుర్తించాలి. దేవుని మందిరములోనికి వెళ్ళి దేవుని మనము ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ కడవరి దినములో విశ్వాసులు దైవ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకవేళ వాక్యం వింటున్నటువంటి నీవు అలాగ నిర్లక్ష్యం చేసేవాడుగా నిర్లక్ష్యం చేసేదానిగా ఉన్నట్లయితే, ఇదిగో దేవుడు నేటి దినమని ఈ వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు అని గ్రహించుకోమంటూ ఉన్నాను. దేవుని మందిరము అది, దేవుని పరిశుద్ధ మందిరం అది. దేవుడు కట్టించినటువంటి వాడు ఉన్నాడు. ఆకాశమును భూమిని చేసినటువంటి దేవుడు వారందరినీ జనాన్నందరినీ కూడా సమకూర్చమంటూ ఉన్నాడు. అవి సమకూర్చడానికి, దేవుని మాట వినడానికి, దేవుని పని చేయడానికి అవి రెడీగా ఉన్నవి. మనము తప్పించుకొని పోలేము. దైవ మందిరములోనికి చేరి మనం ప్రార్థన చేసుకొని దేవుని మహోగ్రత మన మీద నుండి తప్పింప చేసుకున్నట్లయితే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏ తెగులు రాకుండా మన జీవితాలను కాపాడుకున్నట్లయితే, రెండవ రాకడలో ప్రభుతో కలిసి పరలోకంలోనికి మనం చేరగలుగుతాము. ఇంకా చూడండి ఇంకొక మాట, లేవ్యకాండం 26:2 చూసినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను. లేవ్యకాండము 26:2 నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను, నేను యెహోవాను. దేవుని మందిరమును సన్మానించాలి అనే విషయం తెలియజేస్తున్నాడు. సన్మానించడం అనంటే గౌరవించడం, సన్మానించడం అనంటే వారి గొప్పతనమును ఒప్పుకోవడం. ఒక వ్యక్తిని మనం సన్మానించేటప్పుడు ఆ వ్యక్తిని గౌరవిస్తాము, ఆ వ్యక్తి గొప్పతనాన్ని ప్రకటించే వారంగా ఉంటాము. ప్రేమైన దేవుని పిల్లలారా, మనము దేవుని యొక్క మందిరములోనికి ఆరాధన దినములలోనికి మనం వెళ్ళి ఆరాధనల్లో మనం పాల్గొన్న వారమైతే దేవుని మందిరమును మనము సన్మానించిన వారమవుతున్నాము. దేవుడు మనకు రక్షణ ఇచ్చేటువంటి స్థలము, దేవుడు మనకు పరిశుద్ధతను ఇచ్చేటువంటి స్థలము, ఆయన శరీర రక్తములను ఇచ్చుట ద్వారా నిత్యజీవములోనికి మనల్ని సిద్ధపరిచేటువంటి స్థలము, మన దోషములు పాపములను కడిగివేసి మనకు ఆయన పాపక్షమాపణ ఇచ్చేటువంటి స్థలము దేవుని మందిరమై ఉన్నది. అటు దేవుని మందిరములోనికి విశ్రాంతి దినములను ఆచరిస్తూ దైవ సన్నిధిలోనికి మనం వెళ్ళి మనం గనక దేవుని సన్నిధిలో మనక ఉన్నట్లయితే, మనము మరి దేవుని యొక్క పరిశుద్ధ దేవాలయమును మందిరమును సన్మానించిన వారమవుతున్నాం, గౌరవించిన వారమవుతున్నాం, దాని గొప్పతనాన్ని మనం ఒప్పుకున్న వారమవుతున్నాం, దాని గురించి మనం ప్రకటించిన వారమవుతున్నాము అనేటువంటి విషయము వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏమంటూ ఉన్నాడు, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. కాబట్టి కడవరి దినములలో విశ్రాంతి దినములను విడిచిపెట్టి, దేవుని సన్మానించటం అనేటువంటిది విడిచిపెట్టి తిరుగుచున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు క్రైస్తవులు. ఇది తప్పు అంటూ ఉన్నాను నేను. దేవుని యొక్క రాకడకు సిద్ధపడడానికి దేవుని వాక్యం ఆధారం చేసుకుని జీవించాలని తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి నేటి దినమున దేవుని వాక్యం ఇచ్చినటువంటి దేవుని పిల్లలారా, దేవుని పరిశుద్ధ మందిరము రాకడ సిద్ధబాటు అనేటువంటి అంశం ద్వారా ప్రభు యొక్క పరిశుద్ధ మందిరములో రాకడ సిద్ధపాటును మనం సంపాదించుకొని ప్రభు రాకడలో ఎత్తబడేటువంటి వారం ఉందాం. అటు ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకు నమస్కారములు తండ్రి. మీ పరిశుద్ధ మందిరం రాకడ సిద్ధపాటును మేము సంపూర్ణంగా కలిగి ఉండినట్లు మా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి దీవించి మహిమనందుకొనమని త్వరగా వరుడుగా వచ్చుచున్న యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన ఆయన మహిమ మేఘముకు పర్యంతం మనకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో.
సన్నిధి నేర్పిన సద్గురువెవరు సన్నిధి పరుడగు ఈ గురువే సన్నిధి